హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ శుభోదయం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాన్ ధృళ గుండె చప్పుడు తెలుగు వినాలి రేడియో ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ టాక్ షో విత్ యువర్ ఆర్జీ ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ వన్స్ అగైన్ ఆర్జీ ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ మరి ఈ రోజు అయితే శుక్రవారం భారత కాలమాన ప్రకారం సమయం వచ్చేసి ఉదయం 6:30 ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు రోజు రోజు తగ్గుతూ ఉన్నాయి ఎందుకంటే వర్షాభావ సూచన కూడా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ముందుగా ఈరోజు పుట్టినరోజు చాలా మంది జరుపుకుంటున్నారు దాంట్లో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారన్నమాట మరి వారిలో ఎవరు అంటే ముందుగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అదేవిధంగా మన క్రికెటర్ అజింక్య రహానే కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారు సో నా తరఫు నుంచి మన తెలుగు నారాయణ రేడియో తరఫు నుంచి వీరందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా పెళ్లిరోజు జరుపుకున్న వారందరికీ కూడా నా తరఫు నుంచి మన తెలుగు నారాయణ రేడియో తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు సుత్తి లేకుండా డైరెక్ట్ సీన్ లోకి వచ్చేద్దాం మరి సీన్ లో వచ్చినట్టయితే మన శ్లోకంతో స్టార్ట్ చేస్తాం కాబట్టి మై శ్లోకం ఇస్ ఆత్మనశ్చ పరేషాంచ వృత్తిం సంరక్ష భారత పుత్రవచ్చాపి భృత్యాన్ స్వాన్ ప్రజాశ్చ పరిపాలయ అయితే శ్లోకం అర్థము తనకు సంబంధించిన అదే విధంగా ఇతరులకు సంబంధించిన వృత్తులను అయితే పనులు ఉన్నాయో కార్యాలు ఉన్నాయో వాటిని మనము గౌరవించాలి తన కంటే కింద పనిచేసే వారిని వర్కర్స్ అంటాం కదా వారిని తమ పిల్లల్లా సొంత పిల్లల్లాగా చూసుకోవాలి ఇదే రాజు యొక్క లక్షణము రాజధర్మం అన్నమాట సో ఈ శ్లోకము డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని వివరిస్తుంది మనం చూసినట్టయితే ప్రధానమంత్రి మోదీ గారు కూడా గంగా నది ప్రక్షాళన చేస్తున్న ఏవైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని సన్మానించారు సత్కరించారు పాదాభిషేకం చేశారు అన్న గంగా నీళ్లతో స్వయంగా కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకున్నారన్నమాట ఎందుకు ఇలా చేయాలి అంటే వారు లేనిదే ఇప్పుడు సమాజం లేదు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వీరు ముందుండి నడిపిస్తున్నారన్నమాట మనము చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకున్నట్టయితే అపరిచితుడు సినిమా చూసే ఉంటాం దాంట్లో వ్యవస్థ ఎలా ఉంటుంది ఒక వ్యవస్థలో ఎవరు సరిగ్గా లేకపోయినా ఆ అది ఆ వ్యవస్థ సమాజాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది మన నాశనానికి అదేవిధంగా సమాజం నాశనానికి దారి తీస్తుంది అన్నమాట అంటే ఈరోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి ఈరోజు జూన్ 5వ తారీఖు వచ్చేసి వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ పర్యావరణ దినోత్సవం చెప్పడానికి సంతోషంగా చెప్పాలి కానీ ఈసారి బాధాకరంగా ఉంది చెప్పాలంటే ఎందుకంటే ప్రకృతి మన మీద కన్నెర్ర చేసింది ఈసారి కరోనా రూపంలో ప్రకృతి మన మీద దాడి చేస్తుంది తుఫాన్ల దూరంలో దాడి చేస్తుంది దీనికి అందరికి కారణం ఎవరండి ససేమిర కారణము మనము మానవులమే మానవులు ఎప్పుడైనా ప్రకృతిలో భాగంగా ఉండాలి కానీ ప్రకృతిని శాసించే వారిలాగా వ్యవహరిస్తున్నారు ఇలా వ్యవహరించడం వల్లనే ఈ విపత్తులు అనేవి జరుగుతున్నాయి కానీ మనం ఇప్పటికీ సమయం ఏం మించలేదు ఆల్రెడీ మొన్న అప్పుడెప్పుడు చెప్పాను తల్లులు అంటే ఎవరు అని భూమాత గోమాత తల్లి అనుకున్నాం జన్మనిచ్చే తల్లి 9 నెలలు మోస్తే భూమాత చచ్చేదాకా మోస్తుంది అన్నమాట ఇప్పటికైనా భూమాతను వేడుకొని మనం చేసే అరాచకాలని ఆపుకుందాం ఆపుకొని ప్రార్థిస్తే కనుక భూమాత శాంతిస్తుంది చల్లబడుతుంది సో అలా అనుకుంటూ ఇంతకుముందు అనుకున్నట్టు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మాట్లాడుకున్నాం కదా అయితే ఈరోజు ఇలా ముందుండి సారథ్యాన్ని వ్యవహరిస్తూ కరోనాతో సీన్లో ఎంటర్ అయ్యి యుద్ధం చేస్తున్న ఒక వీరుడితో మనము ముఖాముఖిలో పాల్గొన్నాం అన్నమాట సో వెల్కమ్ టు అవర్ ఫ్రంట్ లైన్ వారియర్ వసంత్ కుమార్ గారు వసంత్ కుమార్ గారు వెల్కమ్ నమస్కారం ఆది గారు నమస్కారం వసంత్ కుమార్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను చాలా సంతోషంగా ఉన్నాను ప్రజలకి సేవ చేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాను ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత్ కుమార్ గారు మీతో చర్చించే ముందు
మన ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ మీరు నాతో మాట్లాడాలనుకున్నా, మన వసంత్ కుమార్ గారితో మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయాలను షేర్ చేసుకోవాలనుకున్నా మీరు కాల్ చేయవలసిన నెంబర్లు వచ్చేసి ఇండియా వారైతే 9705222005, యుఎస్ఏ వారైతే 9197012005, యూకే వారైతే 1155888205. మరి ఇతర దేశస్తులు స్కైప్ ఐడి ద్వారా మాట్లాడవచ్చు మాతోటి కనెక్ట్ కావచ్చు. స్కైప్ ఐడి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అదేవిధంగా ఈమెయిల్ ఐడి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com. మనకి ఎఫ్బి పేజ్ కూడా ఉంది, ఆ ఎఫ్బిలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది, మిస్ అయిన ఇంటర్వ్యూస్ అన్ని కూడా చూడొచ్చు. మీరు లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేసుకోవచ్చు. అయితే ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్, ఇప్పటివరకు మీడియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అప్రప్రథమంగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో కనీ విని ఎరుగని తీరులో ఫ్రంట్ లైన్ వారియర్ తోటి మనం మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు మనము డాక్టర్లతో మాట్లాడేసాము, పోలీసులతో మాట్లాడాము, కానీ ఇప్పటి వరకు సీన్ లో దిగి పనిచేసే వారితోటి మనం మాట్లాడు కాబట్టి మనం ఫస్ట్ టైం ప్రయత్నం చేస్తున్నాం. వినూత్నంగా ఇది సక్సెస్ కావాలని మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్ వసంత్ కుమార్ గారు చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను, నా పేరు వసంత్ కుమారు, నేను జిహెచ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత 15 సంవత్సరాల నుంచి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అంటే అందరికి తెలిసే ఉంటుంది, ముఖ్యంగా మా రోల్ అనేది రెయినీ సీజన్లో చాలా ఉపయోగపడుతుంది అనమాట. మేము చాలా కష్టపడి పనిచేస్తుంటాం మా యొక్క ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అందరూ కూడా. ఏ రకంగా అంటే ఇప్పుడు మలేరియా డెంగ్యూ అనేది వస్తుంది, అది మస్కిటోస్ ద్వారా వస్తుంది కాబట్టి వాటిని లార్వా ఆపరేషన్ ఉంటుంది అనమాట, యాంటీ లార్వా ఆపరేషన్. ఈ పని చేయడంలో చాలా ముందుండి మేము పని చేస్తుంటాం అనమాట. ఇది మా డిపార్ట్మెంట్ యొక్క పని. ఓకే, సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చెప్పేవి ఏంటంటే మలేరియాకు వాడే మందులు, మలేరియాకు చేసే పిచికారీలు అవన్నీ కూడా చేసినట్టయితే కరోనా అనేది దరి చేరదు అంటారు, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు సోడియం హైపోక్లోరైడ్ అని ఉంది, ఇది స్ప్రే చేయడం వల్ల మనకి ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా అనమాట. అంటే ఈ కరోనా వైరస్ అనేది ఎక్కువ ప్రబలకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది మనము ఎక్కడైతే కేసు వచ్చిందో ఆ వీధిలో కానీ ఆ ఇంటి దగ్గర కానీ స్ప్రే చేయడం వలన కొంచెం వరకు ఉపయోగపడుతుంది అనేసి మేము భావిస్తున్నాం. సార్ మరి కోవిడ్ కి ముందు కోవిడ్ కి తర్వాత మీ రోల్ ఎలా మారిపోయింది? ఒక మాట చెప్పాలంటే కోవిడ్ కి ముందు మాదైతే చెప్పాను కానీ ఇంతకు ముందే యాంటీ లార్వా ఆపరేషన్ జరుగుతుంటుంది. ఈ యాంటీ లార్వా ఆపరేషన్ ఏంటంటే యాక్చువల్ గా మేము హౌస్ టు హౌస్ వెళ్ళి విజిటింగ్ చేసి వాటర్ ఎక్కడైనా స్టాగ్నెట్ ఉందా లేదా చూసి, ఒకవేళ వాటర్ స్టాగ్నెట్ ఉంటే దాన్ని రిమూవల్ చేయడము, వాటర్ స్టాగ్నెట్ లో లార్వా ఒకవేళ బ్రీడింగ్ సోర్సెస్ జరుగుతుంది అనుకోండి వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి చూపించి ఇది ఇది లార్వా ఇదే మనకి మస్కిటో తయారవుతుందని చెప్పడము, దాన్ని రిమూవ్ చేయించడము, అది చేసేవాళ్ళము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రెండో పార్ట్, ఇంకొక రెస్పాన్సిబిలిటీ మాకు పెరిగింది ఈ కోవిడ్ అనేది. ఈ కోవిడ్ ద్వారా మేము చాలా వరకు మేము కొంచెం మోటివేషన్ చేస్తున్నాము పబ్లిక్కి, హౌస్ టు హౌస్ సర్చింగ్ చేసి కూడా మేము వెళ్ళి కూడా మేము కోవిడ్ గురించి చెప్పడము, దానికి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, అది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము పనిచేస్తున్నాం అనమాట. ఓకే, సో మొత్తానికి మీ మీద బాధ్యతలు అనేవి పెరిగాయి అన్నమాట? ఎస్, చాలా పెరిగాయి. ఎస్, సో మరి మొదటిసారిగా కోవిడ్ అనే పదం విన్నాక మీకు వచ్చిన ఆలోచన ఏంది, మీ మైండ్ సెట్ ఎలా మారిపోయింది, సో మీరు అదే దృఢంగా ఉన్నారా లేకపోతే రెగ్యులర్ వర్క్ చేస్తాం ఇది ఒక అదే వర్క్ లో భాగంగా అనుకున్నారా, సో దాన్ని చూసాక మార్పులు ఏమి వచ్చాయి మీలో, భయం ఏమన్నా కలిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కోవిడ్ వచ్చింది అని విన్నాం కానీ కొంచెం అంతగా భయం అనిపించలేదు. ఎప్పుడైతే చైనాలో విజృంభించి దేశ దేశాలకు వ్యాపించి ఇది స్ప్రెడ్ అవుతూ వస్తుందో ఆ తర్వాత ఇండియాకి వచ్చింది, మళ్ళీ తర్వాత హైదరాబాద్లో కూడా వ్యాపించడం జరగడంలో కొంచెం మేము ప్యానిక్ అయ్యామన్నమాట. కొంచెం మళ్ళీ తర్వాత ఏమనుకున్నామంటే ఇప్పుడు మేమే ఇట్లా అనుకుంటే భయపడితే ఇంకా మా ప్రజలకి మేము ఎటువంటి సహకారాలు సహాయాలు అందించగలము అనేసి ఒక సెల్ఫ్ డిఫెన్స్ తయారు చేసుకొని మేము ముందడుగు వేసి కొంచెం ఈ కోవిడ్ని ఎదుర్కోవచ్చు, మేము ముందు స్టెప్ వేయొచ్చు అని అనుకుని ముందు స్టెప్ వేసాం అన్నమాట. కొంచెం అయితే ప్యానిక్ అనిపించింది మాకు. ఓకే, ఎందుకంటే మీరు ముందుండి నడిపించాల్సిన వాళ్ళు కాబట్టి మీ పైన అధికారులు అనే వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ సీన్ లో ఎంటర్ అయ్యేది దాంతో ఫైట్ చేసేది కేవలం మన కోవిడ్ వారియర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ కాబట్టి అనిపించిందండి. అవును, అంటే మొట్టమొదట మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
మేము స్టార్టింగ్ కేసు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నాము. అంటే ఇబ్బంది అంటే ఏ రకంగా అంటే ప్రాక్టికల్గా ఏంటంటే వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు మేము వస్తే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, మమ్మల్ని రానిస్తారా లేదా, ముఖ్యంగా వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి మేము మోటివేషన్ చేయాలి, ప్రజలు ఏ రకంగా మా యొక్క సలహాలు సూచనలు వింటారు, దాన్ని ఆచరిస్తారా లేదా, కొంచెం ఈ రకంగా కొన్ని క్వశ్చన్స్కి మాకు కొంచెం డౌట్ అనిపించి ఒక రకంగా ప్యానిక్ కూడా మాకు అనిపించింది. తర్వాత 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 ఏంటంటే వాళ్ళకి ఎట్లయినా చెప్పగలుగుతాము, మేము ఎట్లయితే యాంటీ లార్వా ఆర్గని ఆపరేషన్ చేస్తున్నామో అదే రకంగా దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేసి ఒక నిర్ణయం తీసుకొని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా మేము స్టెప్ వేయడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ చేయడం జరిగింది, వాళ్ళు మా సూచనలు కూడా విన్నారు, ఆచరిస్తున్నారు కూడా. ఎస్, ఎందుకంటే జనాలకి ఆ టైంలో అవగాహన అనేది లేదు చాలా వరకు. అవును. అదే కాకుండా వాళ్ళు పడ్డ భయం ఏ విధంగా ఉండేది మనం చెప్పలేం. ఇప్పుడైతే ఇంకా దురదృష్టవశాత్తు ఇంకా ఇది ఎక్కువ అయిపోతుంది. లాక్డౌన్ సడలింపు ఇచ్చేసరికి కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అవగాహన ఉండి చేస్తున్నారా లేకపోతే అవగాహన లేక చేస్తున్నారన్న కొత్త చిక్ అనేది మొదలైంది మనకు. అవును. సో వసంత్ కుమార్ గారు, చెప్పండి. మీరు ఇప్పుడు మీ బాధ్యత పెరిగింది. అవును. బాధ్యత ఓన్లీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కి స్టిక్ అయి ఉన్నప్పుడు మీరు ఫ్రీ టైంలో ఏం చేసేవారు వసంత్ కుమార్ గారు? నేను ఫ్రీ టైంలో ఎక్కువగా అయితే నేను ఈ సబ్జెక్ట్ గురించి మేము స్కూల్స్లలో ఇప్పుడు ప్రోగ్రామ్స్ డిజైనింగ్ చేసేవాళ్ళం అనమాట. ఏ రకంగా అంటే ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే డ్రై డేగా పెట్టుకునే వాళ్ళము, స్కూల్స్లో వెళ్ళి వాళ్ళకి మోటివేషన్ చేసేవాళ్ళము, పిల్లలకు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఈ మస్కిటోస్ బ్రీడింగ్ ఎట్లా తయారవుతుంది, ఏ రకంగా తయారవుతుంది అని చెప్పి ఈ ఫ్రీ టైంలో అంతా మేము ఈ ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేసుకొని ఎట్లా వాళ్ళకి అప్రోచ్ కావాలనేసి చూసుకునే వాళ్ళం అనమాట. అంటే యాక్టివ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము క్లియర్గా చెప్పడము, ఏ విధంగా చెప్తే వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు మా యొక్క సూచనలు వింటారని చెప్పి ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేసుకొని మేము రూపొందించుకునే వాళ్ళం అనమాట. సో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తుంటారా లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ కి, అన్ని స్కూల్స్ కి వెళ్తుంటారా మీ జోన్లలో మీరు? మా జోన్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఎయిడెడ్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, అండ్ ఇప్పుడు సెయింట్ మేరీ స్కూల్స్ అనేసి పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి కదా, ఆ అవును. స్కూల్స్కి వెళ్ళి లేకపోతే అక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉంటే కాలనీస్లో కమ్యూనిటీ హాస్టల్లో అక్కడ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడము, ఒక ఎగ్జిబిషన్ మోడల్గా ఎక్కడెక్కడ మస్కిటో బ్రీడింగ్స్ తయారవుతుంది అది దాని గురించి ఎగ్జిబిషన్స్ తయారయడము, వాటి సోర్సెస్ ఏంటి, మస్కిటో బ్రీడింగ్ తయారయ్యే సోర్సెస్ ఏంటి, అవన్నీ డిస్ప్లే చేయడము, అవన్నీ పెట్టడం పెట్టి మేము ఎగ్జిబిషన్ లాగా పెట్టి వాళ్ళకి చూపించడం అవన్నీ చేసేవాళ్ళం అనమాట. మరి ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది సార్ మీరు ఇలా చేస్తుంటే వినూత్నంగా? చేసిన చాలా మంచి రెస్పాన్స్ వచ్చేది, టీచర్స్ కానీ అక్కడ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి తెలియని విషయాలు చాలా తెలుసుకునే వాళ్ళు మమ్మల్ని అడిగి, ఇవి మేము చాలా వరకు ఈ లార్వా అనేది మా ఇంట్లో కూడా చూసాము, ఇది ఇది దోమ, ఇది మస్కిటో తయారవుతుందని మేము అనుకోలేదు, మేము పూల కుండీలో కానీ పూల కుండీ కింద ఉన్న ప్లేట్లలో కానీ వాటర్ ఉంటే అందులో కూడా ఉండదు కానీ చెప్పేవాళ్ళు. అయితే వాళ్ళు ఎప్పుడైతే మేము ఎగ్జిబిషన్ పెట్టి ప్రాక్టికల్గా చూపించడం జరిగిందో అప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి, ఇవేనా మస్కిటోస్ తయారు చేస్తారు, ఈ మస్కిటోస్ తయారు చేసే దాంట్లో మేము కూడా పాత్ర వహిస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. సో దాన్ని రిమూవ్ చేయమని చెప్తే వాళ్ళు రిమూవ్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఎగ్జిబిషన్ చూసారో నెక్స్ట్ డే నుంచి వాళ్ళు రిమూవ్ చేయించడము, అవి మస్కిటోస్ తయారవుతున్నాయి, దీని మూలంగా మస్కిటోస్ తయారవుతున్నాయని చెప్పడము, పక్క వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి మోటివేషన్ చేయడం చెప్పి కొంచెం మస్కిటో బ్రీడింగ్ని అరికట్టేవాళ్ళు అనమాట. ఎస్, దట్స్ గ్రేట్, రియల్లీ గ్రేట్. చాలా చక్కటి కార్యాలయం చేస్తున్నారు. అదే విధంగా ప్రజలకు ఇది ఒక రకంగా సేవ, ఎందుకంటే ప్రజలకు వారి కర్తవ్యాన్ని గుర్తించడం అనేది ఒక పెద్ద సేవ అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. సో హెల్ప్ యువర్ సెల్ఫ్ అని అంటుంటారు. సో అవును యుయర్ యాక్చువల్లీ మేకింగ్ దెమ్ హెల్ప్ దెమ్సెల్వ్స్. అవును అంటారు. చాలా మీరు అభినందనీయులు దీనికి. అయితే మీరు కోవిడ్ కేసు హైదరాబాద్ లో వచ్చింది అని అందరికి తెలిసిపోయింది. సో ముందు నుండి మీరే పనిచేయాలని తెలిసింది. సో అప్పుడు రియాక్షన్ ఏంటి, ఫస్ట్ కేసు వచ్చేసింది నేను ఎలా ఫస్ట్ ఎదుర్కోవచ్చు అనుకున్నారు? ఫస్ట్ హైదరాబాద్ లో కేసు వచ్చిందని విన్నాము, అది మహేంద్ర హిల్స్ లో వచ్చిందని విన్నాము. మీ జోన్ అయితే ఉంటుంది అది? అది నార్త్ జోన్, మా అంటే యాక్చువల్లీ అది కంటోన్మెంట్ జోన్కి వస్తుంది అనమాట, ఓకే మహేంద్ర హిల్స్ కమ్స్ టు కంటోన్మెంట్ ఏరియా అనమాట. అయితే ఓకే అయినా మేమే అక్కడ చేయాల్సి వచ్చింది అనమాట, జిహెచ్ఎంసి వాళ్ళే వెళ్ళి వర్క్ చేయాలనిపించింది. ఫస్ట్ కేసు వచ్చిందని వినగానే మాకు కొద్దిగా ఇది అనిపించింది, ఒక రకమైన భయం ఆందోళన అనుకున్నాము, కొంచెం
టెన్షన్ వచ్చినట్ విధంగా అనిపించింది మాకు. కానీ మళ్ళీ మేము నిలదొక్కుని వాళ్ళకి ఇంతకుముందు మేము చెప్పినట్టుగా పబ్లిక్ అక్కడ ఉన్న కాలనీ వాసులను ఎట్లా అప్రోచ్ చేయాలి, ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళకి ఏం చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదా అని, శానిటేషన్ సరిగ్గా ఉందా లేదని చూపించాలి వాళ్ళకి. అండ్ అక్కడ కాలనీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ పిలిచి వాళ్ళకి కొన్ని ముఖ్య సూచనలు చెప్పాను అన్నమాట. మీరు ఏమి భయపడని అవసరం లేదు, దీనికి పెద్ద ప్యానిక్ కూడా అవసరం లేదు, అయితే మీరు కొన్ని సూచనలు పాటించాలి. ఏంటంటే మీరు శుభ్రతంగా పాటించండి, మేము ఈ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తాము, దానికి మీరు దాని నుంచి మీకు ఏమి ఎటువంటి హాని జరగదు, సో కంపల్సరిగా ఇది ప్రతి ఇంటికి స్ప్రే చేస్తాము అని చెప్పాము. ఆ తర్వాత ఏంటంటే కొంచెం మళ్ళీ కూడా వాళ్ళకి చెప్పడంలో కొంచెం తడబడ్డాము కూడా, మేము ఉన్న విషయం చెప్తాను కొంచెం తడబడ్డాము, అయినా కానీ వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకి నీట్నెస్ గురించి కానీ వాళ్ళకి ఎస్ఎంఎస్ పాటించమని చెప్పాము. ఎస్ఎంఎస్ అంటే శానిటైజర్ అండ్ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్, ఈ మూడు పాటించమని చెప్పాము అన్నమాట మేము. ఎస్ఎంఎస్ మళ్ళీ చెప్పాలా, శానిటైజర్ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్, ఈ మూడు పాటించమని చెప్పాము. అత్యవసరం అయితే కానీ బయటకి రావడం అని జరగాలి, లేకపోతే ఇంట్లో ఉండమని చెప్పాము. ఒకవేళ లాక్డౌన్ అయిన ఏరియా ఏదైతే కంటైన్మెంట్ ఏరియాగా పెట్టారో ఆ ఏరియాలో అక్కడే ఉండి మేము ప్రతిరోజు వెళ్ళి ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫాగింగ్ చేయడము, మార్నింగ్ ఈ సోడియం హైడ్రోక్లోరిన్ స్ప్రే చేయడం అనేది మా యొక్క సిబ్బంది అంతా వెళ్ళి అక్కడ స్ప్రే చేసేవాళ్ళు అన్నమాట. ఈ విధంగా వాళ్ళకి నచ్చజెప్పి మేము కూడా ఒక ఫస్ట్ కేసు కదా మాకు కాబట్టి మేము కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాం అన్నమాట. అది మాకు ఎంతో పాఠం నేర్పించింది ఆ ఫస్ట్ కేసు మాకు ఎంతో. అవునండి, సో మొత్తాన్ని గుండె నిర్భరము చేసుకొని మీరు పని చేశారు. కథల రంగంలో కానీ రణరంగంలో కానీ అన్న సీన్లో ఇక్కడ నిజంగానే మీరు వర్కర్ కాదు, ఇక్కడ వారియన్ అని సంబోధించాలి మిమ్మల్ని ఇక్కడ. అయితే మరి మీరు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు, ఎందుకంటే మీరు ఒక ప్లేస్కి కాదు చాలా ప్లేసెస్కి వెళ్తుంటారు, చాలా దగ్గర స్ప్రేయింగ్ చేస్తుంటారు, చాలా మందిని కలుస్తుంటారు, వాటికి వాళ్ళకి శిక్షణ ఇస్తుంటారు, సో మీరు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు వసంత్ కుమార్ గారు? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేము కూడా ఎస్ఎంఎస్ పాటించాలి కదా, మేము కూడా ఫస్ట్ మేమే కరెక్ట్గా ప్రొటెక్షన్లో ఉంటే వాళ్ళకి మేము ప్రజలకు ఏదైనా సహాయము సహకారం అందించగలం. ఫస్ట్ అయితే మేము శానిటైజర్ వాడాము, తర్వాత మాస్క్ కంపల్సరీ పెట్టుకున్నాము, చేతులకి గ్లౌజెస్, ఇంకా మా యొక్క కార్మిక సిబ్బంది మా వాళ్ళంతా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అట్లాంటివి జరిగింది అన్నమాట. ముఖ్యంగా మా సీనియర్ ఆఫీసర్స్ కూడా మాకు మంచి గైడ్లైన్స్ ఇచ్చారు. మా సీనియర్ ఎంటమోలజిస్ట్ కానీ అసిస్టెంట్ ఎంటమోలజిస్ట్ కానీ వాళ్ళు మాకు అన్ని రకాలుగా చెప్పారన్నమాట. అక్కడికి ఫస్ట్ టైం కేసు కాబట్టి మీరు వెళ్తున్నారు, కొద్దిగా జాగ్రత్తలు పాటించండి, దూరంగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ అనేది పాటించండి, తర్వాత మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి, ఎవరికి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అట్లాంటివి చేయకూడదు, దూరంగా ఉండి పనిచేయండి, మీకు ఏమి కాదని చెప్పి మాకు కొంచెం ఆత్మస్థైర్యాన్ని పెంచారన్నమాట వాళ్ళు. సో ఆ రకంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మొత్తానికి మీ సీనియర్స్ కూడా మీరు మీకు బాగా సపోర్ట్ చేశారని అంటున్నారు. ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినా గానీ సీన్ లో దూకేది మాత్రం మీరే కదా. ఆ ఊబిలో దూకి ఊబిలో దూకడం అంటేనే ప్రమాదము, దాంట్లో దూకి మీరు దాని ఎంత లోతు ఎంత ఉందో మీరు చెప్తున్నారన్నమాట. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, సో చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మేజర్ ఫైరింగ్ చేయమని ఆర్డర్ ఇస్తాడు, కానీ అక్కడ వెళ్ళేది సైనికుడే కదా, ముందు సైనికుడే, అదే రకంగా మేము కూడా అంటే మా సీనియర్స్ ఆఫీసర్ ఎంత మాకు సూచనలు సలహాలు ఇచ్చినా అక్కడ వెళ్ళి పనిచేసేది మేమే కాబట్టి మా ప్రొటెక్షన్ లో మేము. ఎస్ సార్, ఎందుకంటే చెప్పడం ఈజీగా ఉంటుంది, ఏసీలో కూర్చొని చెప్తుంటారు, ఎవరైనా కానివ్వండి ఎంత పెద్దవారైనా కానీ ఏసీలో కూర్చొని చెప్పేవారు, కానీ నిజంగా రణరంగంలో ఉన్నది మాత్రము మీరే. సో అందుకనే మీరు అభినందనీయులు. అవును, అయితే వసంత్ కుమార్ గారు, జనరల్ గా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది, మీకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, ఎంత మంది ఉంటారు సార్ మీ ఫ్యామిలీలో? మా ఇంట్లో మా మిస్సెస్, మా బాబు అంటే ఇద్దరమే. మిస్సెస్, మీ బాబు ఏం చేస్తుంటారు సార్? మా బాబు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, మొన్నటి దాకా లాస్ట్ ఇయర్ వరకు బాంబేలో క్యాప్ జెమిలో జాబ్ చేసి వచ్చేసాడు, రిటర్న్ అయినాడు.
నౌ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ అన్నమాట. ఓ గుడ్, కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సైడ్. అయితే మరి మామూలుగా ఇప్పుడు మా ఇళ్ళలో అనుకోండి, జనరల్ పబ్లిక్ ఇండ్లలో అనుకోండి, సరే మామూలు రెగ్యులర్ జాబ్ చేస్తున్నాం, బయటకు వెళ్తున్నాం వస్తున్నాం, నో ప్రాబ్లం అనుకుంటారు. కానీ మీరేమో కరోనా తోటి యుద్ధం చేస్తున్నారు డైరెక్ట్. మరి మీ ఇంట్లో వాళ్ళకు కానివ్వండి, మీ స్నేహితులకు కానివ్వండి, మీ బంధువులకు కానివ్వండి, అయితే ముఖ్యమైన మనుషులు మీ మీ దగ్గర ఉంటారో, వాళ్ళు ఏ విధంగా మీరు సపోర్ట్ మీకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు భయపడ్డారా, బాధపడ్డారా, లేకపోతే మిమ్మల్ని వద్దు చెయ్యొద్దు అని వెనక్కి గుంజారా? ఎలా మీకు ఎలా స్పందించారు మీరు చేసే పనిని చూసి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఫ్రెండ్స్కి కొద్దిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు మాకు మంచి ఎంకరేజ్మెంటే చేశారు. మీరు అందరూ, వాళ్ళు అనడం ఏంటంటే మేము అందరము లాక్డౌన్లో ఉన్నాము, అందరం ఇంట్లో ఉన్నాము, మీరు ఎంతో రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఎంత డేర్గా కోవిడ్ వచ్చిన పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆ ఏరియాలకు వెళ్ళి మీరు స్ప్రే చేయడం అది చేస్తున్నారు, శానిటేషన్ వాళ్ళు వాళ్ళ వర్క్ చేస్తున్నారు. ఇది నిజంగా అభినందనీయమైన వృత్తి. మీది చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీకు ఇంత డేర్గా తెగించి మీరు పనిచేస్తున్నారంటే చాలా చాలా అప్రిషియేషన్ చేశారు వాళ్ళు. అదే ఆ యొక్క వాళ్ళు మాట్లాడిన మాటలే మాకు ఒక రకమైన ఎంకరేజ్మెంట్ వచ్చి ఒక ధైర్యం అనేది నిలిపింది అనమాట. ఫ్రెండ్స్ అయితే చాలా మాకు ఎంకరేజ్మెంట్ చేశారు, వాళ్ళ నుంచి మాకు చాలా ఆనందం కలిగింది. ఇంకా మీతో పోతే ఇంకా ఫ్యామిలీ గురించి చెప్తారంటే మాకు రొటీన్ డ్యూటీ కదా ఇది, యాంటీ లార్వా ఆపరేషన్ డ్యూటీ కాబట్టి ఇది సపరేట్గా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా కొంచెము ఇది జంకారన్నమాట, ఇది మీరు ఏ రకంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏం ప్రొటెక్షన్ తీసుకొని మీరు చేస్తున్నారు మా బాబుని మా మిస్సెస్ కూడా అడగడం జరిగింది. వాళ్ళకి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సరే ఓకే మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పారు. నేను ఎప్పుడైతే ఇంటికి రాగానే వాళ్ళు డైరెక్ట్గా నేను వాష్రూమ్స్కి వెళ్ళి అక్కడ స్నానం చేయమని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళకు కొంచెం ఒక రకమైన మంచి సూచనలు ఇచ్చి నన్ను ఇంటికి వచ్చిన తర్వాత కూడా మంచి సూచనలతో వాళ్ళు నాకు అభినందనలు తెలిపి వాళ్ళు నాకు ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఏ రకంగా వాళ్ళు ప్యానిక్ అవ్వడం కానీ కొంచెం భయాందోళన చెందడం కానీ అట్లాంటివి ఏమి వాళ్ళు కలగలేదు. వాళ్ళు కూడా ఇంటి తరఫు నుంచి నాకు మంచి ఎంకరేజ్మెంట్ దొరికింది అనమాట. ఇది ఒక మంచి అవకాశం అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి సమయం మళ్ళీ వస్తుందో రాదో, ఇట్లాంటి సమయంలో నేను ఇంత మంచిగా రోల్ చేసి ముందడుగు వేసి పని చేస్తామో లేదో ఇంకెప్పుడైనా అనేసి ఇదే మంచి అవకాశం అనేసి మేము ఆత్మస్థైర్యంతో పనిచేసాం. సో భారతదేశానికి బార్డర్లలో మన జవాన్లు విధేయులైతే, మీరు రాష్ట్రాలలో సిటీలలో మీరు విధేయులుగా ఉండి మీరు జవాన్ లాగా ఫైటింగ్ చేస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మన వసంత్ కుమార్ గారు. మన ఇంకా ముఖాముఖి ఇంకా ముందు కొనసాగే ముందు వసంత్ కుమార్ గారు చెప్పండి, మీరు జనాలకు ఎలాంటి అవగాహన మార్గాలు ఇస్తారు? కోవిడ్ గురించి ఎన్నో ఇప్పుడు ఈ రక అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ వచ్చాయన్నమాట. అవును. సో మా తరఫు నుంచి మేమేంటంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు, కేసు వచ్చినప్పుడు కానీ ఆ ఏరియాలకు వెళ్ళినప్పుడు మీరు కోవిడ్ గురించి భయపడవద్దనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం జరిగింది. అండ్ అందరూ యాక్టివ్గా ఉండండి, ఎక్సర్సైజెస్ అది చేస్తూ ఉండమని చెప్పాము. అండ్ ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎక్కువ బయటికి రావద్దని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఏదైతే పెంపొంచుకోవాలని చెప్పామో ఇమ్యూనిటీ. వసంత్ కుమార్ గారు ఒక్క సెకండ్, మన ఆత్మీయులు ఎవరో లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఓకే. హలో హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఆదిత్య భరద్వాజ్. నమస్కారం. నమస్కారం అండి, ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది? ఆదిత్య భరద్వాజ్ గారికి హరీంద్ర బాబు నమస్కారం. యా హరీంద్ర బాబు గారు నమస్కారం, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఎస్, మా ఇవాళ నేను ముందా మా గుప్తా గారు, త్రిమూర్తులు గుప్తా గారు ముందా? ఈరోజు మీరే ముందు. ఈరోజు కాన్సెప్ట్ లోకి వెళ్దాం, ఎందుకంటే చాలా మాట్లాడేది, ఇంకా త్రిమూర్తులు గుప్తా గారు రాలేదు, ఇంకా వస్తారు. పోటీ పడుతున్నట్టున్నారు హరీంద్ర బాబు గారు. మీరు నేను ముందా, త్రిమూర్తులు గుప్త గారు ముందా అనుకుంటా ప్రతిరోజు. మరి మీరంటే అంత అభిమానమ్మా, చెప్పండి కాన్సెప్ట్. ఎస్, ఈరోజు ఆల్రెడీ మనము చూస్తున్నాం కదా. యా చెప్పండి. సో ఈరోజు మనతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్ వసంత్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదలుచుకున్నారా? వసంత్ కుమార్ గారు నమస్కారం సార్.
నమస్కారం సార్, చెప్పండి. మనిషిలో ధైర్యం ఉన్నంత వరకు దేన్నన్నా ఎదిరించొచ్చు సార్, కానీ ధైర్యంతో అది ప్రమాదం అని తెలిసి ముందు చెల్లటం కాకుండా దాన్ని జాగ్రత్తతో వ్యవహరిస్తే గెలుపు మంద ఉంది. అవునా కదా? అవునండి, తప్పకుండా. ప్రమాదం అని తెలిసి కూడా దాన్ని అధిగమిద్దాం, ఏదో నా అంతటి మనిషి లేడు అనుకోకుండా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ కరోనాని ఎదుర్కొంటే ఎప్పటికన్నా మనం విజయం సాధించగలం. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. అంతే అంతే, అవును అంతే కదా వసంత్ కుమార్ గారు? అవును, కరెక్ట్ చెప్పారు. ఇంకా మీరు ఇచ్చే సూచనలు ఏంటి చెప్పండి? మేము ఇచ్చే సూచనలు జనాలకి సార్, సోషల్ డిస్టెన్సింగ్ ఎక్కువ పాటించాలి, అండ్ ఎక్కువ ఏదైనా అవసరం ఉంటేనే బయటికి రావడం అని చేయాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ కానీ అండ్ ఇంకోటి కార్డిక్ సారీ హార్ట్ పేషెంట్, మళ్ళీ ఇంకోటి డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇంకోటి మళ్ళీ కిడ్నీ పేషెంట్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎక్కువ బయటికి రాకుండా చూసుకోమని చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవాలన్నమాట. ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి ఫ్రూట్స్లలో ఎక్కువ ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ ఆరెంజెస్, పామోగ్రెనేట్స్, ఆ లెమన్ జ్యూస్ అట్లాంటి దాంట్లో ఇమ్యూనిటీ పవర్ అనేసి ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలన్నమాట. ఆ వాటి కోసం అనేది ఈ యొక్క ఫ్రూట్స్ కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ అవన్నీ చేస్తుంటే కొంచెం మన కరోనా నుంచి ఎంతో రకంగా మనము తప్పించుకోగలుగుతాము. అండ్ ముఖ్యంగా ఇంతకు ముందే నేను చెప్పాను, ఎస్ఎంఎస్ పాటించాలి. ఎస్ఎంఎస్ అంటే ఎస్ అంటే శానిటైజరు, ఎం అంటే మాస్కు, ఎస్ అంటే సోషల్ డిస్టెన్సింగ్. ఇవి పాటించారనుకోండి మనకి కరోనా గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అసలు ఆరెంజ్ జ్యూస్ తాగాలి. పామోగ్రెనేట్స్ ఉంటాయి కదండి, దానిమ్మ పండు, దానిమ్మ పండు గింజల యొక్క రసం కానీ దానిమ్మ పండు తిన్నా కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లెమన్ జ్యూస్, ఈ లెమన్ జ్యూస్ లో కూడా మనకి సిట్రిక్ యాసిడ్ అని ఉంటుంది, దాని పులుపు పదార్థాలు. వసంత్ కుమార్ గారు, లెమన్ జ్యూస్ తాగితే కొంతమంది జలుబు చేస్తుంది కదా, అందుకని మరి ఎలాగా దాన్ని ఎలా తప్పించుకోవటం అది మనం డాక్టర్లతో తెలుసుకుందాము. ఎందుకంటే వసంత్ కుమార్ గారు కేవలం దీని మీద మాట్లాడుతున్నారు, హరీంద్రబాబు గారు. అయితే అది నేను కొంచెం నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. చలికాలం అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి టెంపరేచర్స్ కూడా తగ్గిపోతుంటాయి, సో లెమన్ వాడడం వల్ల జలుబు అనేది ఖచ్చితంగా వస్తుంది ఇమ్యూనిటీ కొంచెం డెఫిషియెంట్ ఉన్న వారికి. సో అలాంటి వారికి మిరియాలు కషాయము, దాల్చిన చెక్క కషాయం అనేది ఆల్టర్నేట్ గా యూజ్ చేయొచ్చు. ఇది ఆయుర్వేద గ్రంథాలలో కూడా వాడబడింది, సో మీరు అలా యూజ్ చేయొచ్చు హరీంద్ర బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీంద్ర బాబు గారు, ఇలానే కంటిన్యూ కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ సార్. ఎస్, సో వసంత్ కుమార్ గారు, మన హరీంద్ర బాబు గారు మన ఆత్మీయులు, ప్రతిరోజు కాల్ చేస్తూ మమ్మల్ని అందరినీ అలరిస్తూ ఉంటారు, మంచి మంచి మాటలు చెప్తుంటారు అన్నమాట. అయితే వసంత్ కుమార్ గారు, ఇంతకుముందు హరీంద్ర బాబు గారు ఒక మంచి పాయింట్ రేజ్ చేశారు, ప్రభుత్వం చెప్పిన సలహాలు తీసుకుంటున్నారు అనుకో. ఓకే, ప్రభుత్వం గురించి పక్కన పెడితే మీ హయ్యర్ అథారిటీస్ వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏంటి, మీలో మనోధైర్యాన్ని ఎలా నింపారు, ప్రభుత్వం వారు పీపీ కిట్స్, మాస్కులు, శానిటైజర్ మీకు కూడా ప్రొవైడ్ చేశాయా? చేశారు, మాకు కూడా మా హయ్యర్ అథారిటీస్ వాళ్ళు మంచి ఎంకరేజ్మెంట్ చేశారు. ముఖ్యంగా మా సీనియర్ ఎంటమాలజిస్ట్ గారు, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ గారు మాకు ఫస్ట్ కేసు వచ్చినప్పుడు మేము వెళ్ళేటప్పుడు మాకు అన్ని రకాలుగా సూచనలు ఇచ్చారు. ఏంటంటే ఇది మన మాస్కులు ధరించడం కానీ, తర్వాత ఏమో హ్యాండ్ గ్లౌజెస్, శానిటైజర్ ఇవ్వడం జరిగింది, శానిటైజర్ చేసుకోవడం కానీ, ఇంకా స్ప్రే చేసేటప్పుడు ఎంత దూరంలో డిస్టెన్స్ నుండి స్ప్రే చేయాలి, ఆ తర్వాత మళ్ళీ మాకు అక్కడ పబ్లిక్ ఉంటే ఆ పబ్లిక్తో ఏ రకంగా డీల్ చేయాలి, వాళ్ళకి ఏ రకంగా చెప్పాలి అనేది మాకు మాకు సెల్ఫ్గా అయితే అన్ని రకాలుగా మాకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ప్రొవైడ్ చేసి మమ్మల్ని అక్కడ వెళ్ళడం జరిగింది అనమాట. వాళ్ళ ఎంకరేజ్మెంట్, మా సీనియర్ ఆఫీసర్స్ మంచి ఎంకరేజ్మెంటే చేశారన్నమాట మాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబ సభ్యులకి నేను కృతజ్ఞత తెలుపుతాను అనుకుంటున్నాను, ఎందుకంటే వారు ఎంకరేజ్ చేయబట్టే మీరు ఈ రంగంలో దూకడం జరిగింది. ఏమన్నా ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉందా? ఆ తప్పకుండా, మా బాబు నుండి మాట్లాడండి. హలో, నమస్కారం సార్, మీ పేరు? నమస్తే ఆదిత్య, నా పేరు సంతోష్. సంతోష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను ఆదిత్య, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాను. సో మొత్తానికి మీ ఫాదర్ వసంత్ కుమార్ గారు వచ్చేసి ఫ్రంట్ లైన్ వారియర్ అని తెలుసు మీకు, గత 15 ఏళ్ళుగా జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు.
మరి ఇలాంటి కీలక స్థితి సమయం వచ్చింది, ఉపద్రవం అనేది వచ్చింది మన ముందు కరోనా రూపంలో. మరి ఇప్పుడు ఆయన ముందుండి పనిచేయాలి, దాంట్లో ముందు దూకాల్సింది కూడా ఆయన్నే అని తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మీ ఇంట్లో మీ మదర్ కానివ్వండి, మీరు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ విత్ యువర్ ఫాదర్? యా, ఫస్ట్ టైం యాక్చువల్లీ మేము ఇది కరోనా వైరస్ గురించి హైదరాబాద్ లో వచ్చిందని విన్న తర్వాత కొంచెం భయపడ్డాము. సో అట్ ద సేమ్ టైమ్ ఫాదర్ ముందు ఉండి వాళ్ళు నడిపించాలి కాబట్టి ఇట్స్ ఎ మాస్ జాబ్ ఫర్ దెమ్. అంటే సోషల్లీగా వాళ్ళు యాక్టివ్గా ఉండాలి, వాళ్ళే ఒకవేళ కుంగిపోతే ఎలా అనేసి ఇంటి తరపు నుంచి కూడా మేము తప్పకుండా ఆయనకి ప్యాట్ అనేది ఇచ్చామన్నమాట. లైక్ మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి పనిచేయండి, అదే విధంగా ప్రజల్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి కాబట్టి, ముఖ్యమైన పని కాబట్టి అది. సో మీరు ముందు ఉండాలి అన్నట్టుగా మేము తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ అనేది చేసాము. అట్ ద సేమ్ టైం ఏంటిదంటే కొన్ని నిబంధనలు మాత్రం పాటించాలి అని గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ పంపింది. అట్ ద సేమ్ టైం ఏమంటే మన గవర్నమెంట్ కూడా లాక్డౌన్ అనేది విధించింది కాబట్టి, సో ఆ టైంలో మేమంతా ఆయనకి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ పాటించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంటికి రాగానే రిసీవ్ చేసుకునే విధానం కూడా, అంటే మేమంతా బాత్రూంలో ఆయనకి శానిటైజర్స్ కానీ లేకపోతే ఆయన వాళ్ళు వేసుకున్న బట్టలు శానిటైజ్ చేసుకోవడానికి కానీ కావలసిన పదార్థాలు అన్ని అక్కడ పెట్టాము, లైక్ వాషింగ్ పౌడర్తో సహా సబ్బుతో సహా అన్ని. సో ఆయన డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చేసుకొని వచ్చిన తర్వాత ఏమంటే వాటర్ ఇవ్వడము, అట్ ద సేమ్ టైం డేలో ఫ్రూట్స్ కానీ ఇమ్యూనిటీ పవర్, మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు ఇమ్యూనిటీ పవర్ స్ట్రెంగ్త్ని ఇప్పించే ఫ్రూట్స్ కానీ ఇవ్వడము. సో అట్ ద సేమ్ టైము తప్పకుండా ఎంకరేజ్మెంట్ అయితే ఉంది. సో భయం కూడా అదే విధంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కేసెస్ కూడా చాలా స్పైక్ అవుతున్నాయి మనం చూస్తున్నాము, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఆల్ ఓవర్ ద ఇండియా. సో కొంచెం జాగ్రత్త వాళ్ళు పాటిస్తున్నారు, ప్రజలకి పాటించమని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మా తరపు నుంచి కుటుంబ సభ్యులుగా మేము ఏ విధంగా వాళ్ళకి ఎంకరేజ్ చేసి పంపాలో అదే విధంగా ఎంకరేజ్ చేసి పంపుతున్నాము. ఎస్, చాలా చక్కగా మాట్లాడారు. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మీ ఫాదర్ ప్రపంచానికి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో ఇండైరెక్ట్లీ యు ఆర్ ఆల్సో వర్కింగ్ యాజ్ అ వారియర్ అన్నమాట. ఇంటి నుంచి వెన్నుండి ఉంటున్నారు మీరు కానివ్వండి, మీ మదర్ కానివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్ గారు. థ్యాంక్ యూ ఆదిత్య. వసంత్ కుమార్ గారు చెప్పండి. సో మీ అబ్బాయి మాటల్లో చాలా క్లియర్ గా అర్థం అవుతుంది ఎంత సపోర్ట్ ఇచ్చేస్తున్నారో మీకు ఇంటి నుంచి. సో ఇలాంటి సపోర్ట్ కనుక ప్రతి ఒక్క వారియర్ కి ఇచ్చినట్టయితే కరోనా అనేది దాదాపు దరిదాపుల్లో కూడా రాదని నా భావన. కరెక్ట్ కదండి, మెయిన్ గా మనకి ఇంటి సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి కదా, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. అందుకనే దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ మీరే అని నేను భావిస్తున్నాను. తప్పకుండా. అయితే ఇది కీలక సమయం, మనకు అందరికి తెలిసింది సీజనల్ డిసీజెస్ కూడా వచ్చే కరెక్ట్ టైం. ఎండాకాలం ఉన్నంత వరకు కరోనా వెళ్ళిపోతే మంచిది, లేకపోతే వర్షాకాలం వస్తే ఇంకా బీభత్సంగా మారుతుంది సిచ్యువేషన్. ఎందుకంటే కరోనాతో పాటు సీజనల్ గా వచ్చే డిజీజెస్ మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానీ ఇవన్నీ వస్తాయి అని అంటున్నారు. మరి దీని గురించి మీరు ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు అనుకున్నారా, లేదా ప్రణాళిక సిద్ధం చేశారా మరి ఎలా ఎదుర్కోవాలి అని? మేము ప్రణాళిక ఆల్రెడీ చేశాము. నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా మాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరిగింది ఇప్పుడు. ఇప్పుడు జూన్ నెలలో, ఇంతకుముందు అంటే మాది యాంటీ లార్వా ఆపరేషన్ చేసేవాళ్ళం అని చెప్పాను కదా. ఇప్పుడు సైమల్టేనియస్గా మళ్ళీ ఇప్పుడు మాకు కరోనాది కూడా చేయడం అనేది జరిగింది, రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అయితే మాకు యాక్చువల్గా ఏంటంటే జూన్ నెల నుంచి మాకు డిసెంబర్ వరకు యాంటీ లార్వా అనేది చాలా స్ట్రిక్ట్గా చేస్తాం అన్నమాట. ఈ రెయినీ సీజన్ స్టార్ట్ అవుతే లార్వా అనేది పెరగడము, దోమలు విజృంభించడము అట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో దాని గురించి మేము ఏంటంటే ఈ సీజనల్ డిజీజెస్ వైరల్ ఫీవర్స్ రావడము అండ్ ముఖ్యంగా మస్కిటోస్ ద్వారా మలేరియా కానీ డెంగ్యూ కానీ నెక్స్ట్ చికెన్ గునియా కానీ చికెన్ ఫైలేరియా అనేది రావడము అనేది జరుగుతుంది అన్నమాట. వీటిని ఏ రకంగా అరికట్టాలి, దీన్ని ఎట్లా దీన్ని మటుమాయం చేయాలనేది మేము రాత్రింబావళ్ళు కృషి చేస్తూ ఉంటాము. ప్రజలకు మన దగ్గర నుంచి కేసెస్ ఎక్కువ రాకుండా, డెంగ్యూ బారిన పడకుండా. ఇప్పుడు యాక్చువల్గా ఒక డెంగ్యూ కేసు మేము హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎంతో ఖర్చు అవుతుంది.
ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లేకున్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే మీకు ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళకే తెలుసు, అక్కడ 1 లక్ష రూపాయల వరకు ఖర్చు కావచ్చు ఈ ప్లేట్లెట్స్ పడిపోవడము ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇదంతా దీనికి కారణం ఏంటంటే ఒక మస్కిటో అనమాట, ఒక మస్కిటో మానవుడిని మొత్తం నాశనం చేసేస్తుంది అనమాట. సో ఇట్లాంటి టైంలో మేము ఏంటంటే జూన్ నుంచి చాలా అలర్ట్ గా ఉండి వాళ్ళకి మోటివేషన్ చేయడము, వాటర్ స్టాగ్నేట్ లేకుండా చేయడము, అన్ని రకాలుగా మేము వాళ్ళకి సహాయపడుతుంటాం అన్నమాట. రెస్పాన్సిబిలిటీ అయితే బాగానే పెరిగింది అనమాట. అయితే ఈ సీజనల్ డిజీజెస్ కూడా మేము ఎదుర్కొనే శక్తి మాకు ఉంది అని చెప్పి మేము ముందడుగు వేస్తున్నాము. సైమిల్టేనియస్గా కరోనా గురించి కూడా మేము వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు చెప్తున్నాం అన్నమాట ఇంటింటికి తిరిగి. ఎస్, చాలా చక్కటి చేస్తున్నారు. సో మీ మాటలు నాకు క్లియర్గా ఏమర్థం అవుతుందంటే, మీరు మన దోమల గురించి, దోమల నుంచి వచ్చే వ్యాధుల గురించి, వాటిని నివారణ గురించి, అరికట్టే విధానాల గురించి కూడా మీరు చెప్పే సామర్థ్యం, ఎందుకంటే మీరు అదే కాకుండా ప్రతి శుక్రవారం స్కూళ్ళలోకి వెళ్ళి కూడా దోమల గురించి చెప్తారంటున్నారు. కాబట్టి కుదిరితే, యా ఫ్రైడే కుదిరితే ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా ఏంటంటే, ఒక రోజు మీతోటి మళ్ళీ ఒకసారి ఈ దోమల పైన చర్చా కార్యక్రమాన్ని పెడదాం అనుకుంటున్నాను. తప్పకుండా, వర్షాకాలం నీడ్ ఆఫ్ ద మూమెంట్ అండి. తప్పకుండా పెడదాము ఈ ప్రోగ్రామ్, మంచి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళకి తెలుస్తుంది, అందరూ ప్రజలు ఏమంటారు అంటే దోమలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి అంటారు. ఈ దోమలు పెరగడానికి వాళ్ళ యొక్క పోష పాత్ర ఎంత ఉందో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది అనమాట. అరే మనమే దోమ, నేను చెప్పిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పాను, ఈ ప్లేట్ స్కూళ్ళలో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ప్లేట్లలో లార్వా ఉంటే ఇది లార్వా నా, ఇది దోమ తయారవుతుందా అని అనుకొని వాళ్ళకి రిమూవ్ చేయడం జరిగింది. అట్లా చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, అరే మనమే దోమలు పెంచుతున్నాం కదా, గవర్నమెంట్ వాళ్ళు అనే బదులు మనమే రిమూవ్ చేస్తే మనకే దోమలు ఉండవు కదా అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. వసంత్ కుమార్ గారు మన ఆత్మీయులు ఒక లైన్ లో ఉన్నారు, వాటితో మాట్లాడేద్దాం ఒకసారి. ఓకే తప్పకుండా. హలో, హలో, నమస్తే అండి. ఆదిత్య భరద్వాజ్ గారు, తర్వాత వసంత కుమార్ గారు, ఉభయలకు నమస్కారం, శుభోదయం. బండార్ త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నారు. వసంత్ కుమార్ గారు చెప్పమని చెప్పండి. మాట్లాడండి. మాట్లాడతాండి ఆదిత్య గారు. అయ్యా వసంత కుమార్ గారు, మీరు చెప్తున్న విషయాలు, తర్వాత మిమ్మల్ని మన ఆదిత్య గారు అడుగుతున్న విషయాలు, మన హరీంద్ర బాబు గారు మాట్లాడిన మాటలు, మొత్తం మన కలర్స్ మాట్లాడుతున్న మాటలు గట్రా నేను వింటున్నాను. కానీ మీరు ఇప్పుడే ఒక మాట చెప్పారు, దోమలు పెరగడానికి కారకులు ఎవరో తెలుసుకుంటే దోమలు వచ్చేస్తున్నాయి, దోమలు కుట్టేస్తున్నాయి, దోమల వల్ల వ్యాధులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అనుకోవడం, ఎందుకు అనుకుంటున్నావు, ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకుంటారు అని అన్న మాట బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంది. నేను దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన మాట చెప్తాం అనుకుంటున్నాను మీకు. చెప్పండి చెప్పండి. ఇప్పుడు సార్ ఎలాగంటేనండి, ఏదో ప్రజల్ని ఇక్కట్లు పెట్టేస్తున్నారు, లాక్డౌన్ వల్ల బయటికి రానివ్వట్లేదు, నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం కూడా ఒక టైంలు విధిస్తున్నారు, విస్తరి మాలు ప్రశాంతంగా తిరగనివ్వట్లేదు అని చెప్పి ప్రజలు అనుకుంటే, కంటే నిజం చెప్పిన ప్రజలకే కాదండి ప్రభుత్వానికి కూడా చాలా ఆదాయం గడ్డి కొట్టేస్తుందండి ఈ కరోనా వల్ల. అది ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలందరూ. ఎందుకు ఎందుకు ప్రభుత్వానికి ఆదాయం? వాళ్ళ యొక్క వారు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా ఫోన్లో, వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే దేని గురించి? వాళ్ళు ఆయన చెప్పాడు కదా వీరభద్ర గారు, త్రిమూర్తులు గారు, త్రిమూర్తులు గారు, వాళ్ళ క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాలే. ఆయన క్వశ్చన్ క్లారిటీగా లేదు, ఆయన మళ్ళీ కాల్ చేసే అవకాశం ఉంది. ఎస్, మళ్ళీ కనెక్ట్ అయిపోయారు త్రిమూర్తులు గారు. నమస్కారం సార్, ఆదిత్య గారు, వసంత్ కుమార్ గారు ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి సార్. చెప్పండి. ఎలాగంటే ఇందానే అన్నట్టు అప్పుడు కాల్ కట్టేది కాబట్టి చెప్తున్నాను. ఒక కరోనా వచ్చింది అంటే ప్రతి ఒక్క వ్యక్తి మనసులో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నాతో పోదు, నా ఒక్కడితో పోదు, నా వల్ల నా కుటుంబ సభ్యులకి, సమాజంలో ఉన్న సాటి మనుషులు కూడా వస్తారు ఇదే అని మనసులో పెట్టుకుని వారి జాగ్రత్తలు తప్పకుండా పాటించారనుకోండి, వారికి వారు బాగుంటారు, వారి వల్ల వారి కుటుంబ సభ్యులు బాగుంటారు, తగిన మిగతా సమాజం బాగుంటది. ఆ ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని తిరగద్దన్నప్పుడు తిరగకూడదు, ఎక్కువ బయటకు రాకూడదు అన్నప్పుడు రాకూడదు, తగిన జాగ్రత్తలు పాటించాలన్నప్పుడు పాటించడం మానకూడదు. ఇలాంటి జాగ్రత్తలు మన వసంత కుమార్ గారు మీరు చెప్తున్న విషయాలు వెయ్యి తప్పకుండా పరిపాటిస్తే కరోనా అతి త్వరలో సమూలంగా పూర్తి పోతుంది అన్నది నా అభిప్రాయం. కరెక్ట్ అండి, మీరు చెప్పారు కూడా మా యొక్క విషయానికి ఏకీభవించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ఇది ఇప్పుడు సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరి బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్ త్రిమూర్తులు గారు, చాలా చక్కగా మాటలు చెప్పారు. మనం కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిద్దాము, మాస్క్లను వేసుకుందాము, శానిటైజర్ ని యూజ్ చేద్దాము,
థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమూర్తులు గుప్తా గారు. ఓకే సార్, నమస్తే. సో వసంత్ కుమార్ గారు, మీరంత ముందుండి పని చేస్తున్నారు, బానే ఉంది. మరి లాక్డౌన్ ఏ విధంగా మీ పనికి సహకరించింది, ఏ విధంగా పని చేసింది అంటారు? వాజ్ ఇట్ ఎఫెక్టివ్? ఎఫెక్టివ్ అనేది చాలా జరిగింది, అంటే పాజిటివ్ గానే మాకు ఎఫెక్ట్ జరిగింది అనమాట. ఎట్లాగంటే ఈ లాక్డౌన్ మూలాన ప్రజలెవరు బయటికి రాక ఉండినందుకు మాకు మా యొక్క వర్క్ చేసుకోవడంలో మాకు చాలా సునాయాసంగా జరిగింది అనమాట. ఎవరు డిస్టర్బెన్స్ జరగకుండా మేము ఎక్కడైతే సోడియం హైడ్రోక్లోరిన్ స్ప్రే చేసే దగ్గర కానీ, ఇంకెక్కడైనా కేసెస్ వచ్చిన దగ్గర కానీ, అటెండ్ చేసే దగ్గర కానీ పబ్లిక్ వచ్చి ఇట్లా గ్యాదరింగ్ అవ్వడం అట్లాంటివి ఏమి జరగలేదు. సో మా యొక్క వర్క్ అనేది చాలా సునాయాసంగా చేసుకున్నాము, మాకు చాలా ఈజీగా జరిగింది. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా 10 మందికి వాళ్ళకి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. మాకు అన్ని రకాలుగా లాక్డౌన్ అనేది మంచిగా ఉపయోగపడింది. ఈ లాక్డౌన్ని సక్రమంగా వినియోగించుకుంటే కరోనాని అరికొట్టచ్చు అనేసి నేను నా యొక్క అభిప్రాయం అండి. ఎస్, చాలా చక్కగా చెప్పారు వసంత్ కుమార్ గారు. అయితే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్కి ప్రజలు తమ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు, అభినందనలని ఆనందాన్ని కూడా ఏదో ఒక రూపంలో వ్యక్తపరుస్తున్నారు. సో మీతో అలా జరిగిందా? ఆ జరిగింది. ద డే ఇస్ అన్ఫర్గెటబుల్ డే ఇన్ మై లైఫ్. అది ఏ రోజు అంటే మాకు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మళ్ళీ డాక్టర్స్కి, నర్సులకి, ఈ కరోనాలో పనిచేసే నిమగ్నమైన అందరి పైన మన మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళు పూలజల్లు చల్లారు. అది మీకు కూడా తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. అవునండి, అవునండి, చూసాము. అది నిజంగా ఎంత అన్ఫర్గెటబుల్ డే అంటే నాకు మా లైఫ్లో అట్లాంటి రోజు అనేది ఇంకా ఎప్పుడైనా వస్తుందా రాలేదా. మేము ఎంత పని చేస్తే వాళ్ళు మా యొక్క పనిని గుర్తించి వాళ్ళు ఈ రకంగా చేశారు అని చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్పాలంటే మన సోల్జర్స్ బార్డర్ దగ్గర ఎన్నో కిలోల బరువు మోస్తూ, కొండలు గుట్టలు ఎక్కుతూ వాళ్ళకి వాతావరణం సహకరించకపోయినా కానీ వాళ్ళు పనిచేస్తూ మన వాళ్ళ ప్రాణాలని అడ్డు పెట్టుకొని శత్రువులతో కొట్లాడుతూ, శత్రు సైన్యం మన దాంట్లో రాకుండా మన ప్రాణాలని కాపాడుతూ వాళ్ళ ప్రాణాలను అడ్డు పెట్టి అంతటి వారు మా మీద పూలు చల్లారంటే మాకు అంతకంటే ఇంకా ముఖ్యమైన రోజు ఏ రోజు వస్తుందండి చెప్పండి. రియల్లీ మిలిటరీ పీపుల్స్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ మిలిటరీకి మా యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్, జై జవాన్ అన్నమాట. ఎందుకంటే బార్డర్ లో ఉన్న జవాన్లు వచ్చేసి బార్డర్ లోపల పనిచేస్తున్న ఈ జవాన్ల మీద పూల వర్షాన్ని కురిపించారు, పుష్ప బాణాలు, పూల వర్షాలు అన్నమాట. అది అనిర్వచనీయము. ఇదొక మనకు రెస్పెక్ట్ అనుకోవాల్సిందే. మనం చేస్తున్న పనిని గుర్తింపు, చేస్తున్న పని గుర్తింపు ఇచ్చేసి మనని అందరినంత ఎత్తులో ఉంచేశారు మనం చేసే పని. కానీ వసంత్ కుమార్ గారు, ఒక బాధాకర విషయం ఏంటంటే మీ ఓన్లీ మీకే తెలుసు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఎలా నడుస్తుంది వ్యవస్థ, మీరు ఎంత పనిచేస్తున్నారు, మీరు ప్రజలకి ఏమిద్దాం అనుకుంటున్నారు సలహాలు సూచనల కింద? ఈ ఎస్ఎంఎస్ అనేది చాలా కామన్, ఎందుకంటే ఆ ఎంత బాధ ఉన్నది, మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నారు. సో మీకు ఎలాంటి సహకారం ప్రజల నుంచి కావాలి, మీ మాటల్లో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఇప్పటికైనా ప్రజలకి కనువిప్పు అనేది కావాలి. అవును, కరెక్టే, తప్పకుండా మంచి ప్రశ్న వేశారు మీరు ఆదిత్య గారు. ఇది ఏంటంటే ఇప్పుడు త్రిమూర్తి గారు చెప్పినట్టుగా నా ఒక్కరితోనే కాదు, నేను చేస్తే సరిపోతుంది అనేది విషయం కాదు. ఇది అందరితో సమైక్యంగా కూడి చేసే పని. ముఖ్యంగా ప్రజలతో నా యొక్క విన్నపం ఏంటంటే ప్రభుత్వం వారు ఇచ్చే సూచనలను వ్యక్తిగతంగా సూచనలు పాటించి వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా బయట తిరగకుండా, ఇంతకుముందే చెప్పినట్టు పెద్దవాళ్ళని కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ వాళ్ళకి బయటికి రానియకుండా చేయడము, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకి వేరే వాళ్ళు తెచ్చి ఇవ్వడం కానీ, ఈ మధ్య కంటైన్మెంట్ జోన్లలో మేము వాళ్ళు లోపల ఇంట్లో లాక్డౌన్లో ఉన్నప్పుడు మేము వాళ్ళకి అన్ని సప్లై చేయడము, శానిటేషన్ వాళ్ళు వాళ్ళకి గ్రోసరీస్ కానీ,
వేరే ఏవైనా వస్తువులు కానీ వాళ్ళకి సప్లై చేయడం అట్లాంటి చేసాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటికి రాకుండా లాక్డౌన్ టైంలో వాళ్ళు వాళ్ళ యొక్క సేఫ్టీలో ఉండి వాళ్ళు వాళ్ళ వాళ్లే కాకుండా వాళ్ళ పక్క వాళ్ళని కూడా సేఫ్టీలో ఉంచితే బాగుంటుంది. నేను చెప్పిన విధంగానే మీరు చెప్పారు ఇంతకుముందు ఎస్ఎంఎస్ అనేసి నేను చెప్పాను కదా, అది పాటిస్తూ ఉంటే కనుక శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ ఇది తప్పనిసరిగా పాటించాలి. ఏదో ఈజీగా ఏదో చెప్తున్నారని కాకుండా దీన్ని పాటించి చూడండి, మీకు వైరస్ తగలకుండా ఉంటుంది. అన్ని రకాలుగా మన ఆరోగ్యమే మన చేతులు అన్నట్టుగా అందరం బాగుంటాము, అందులో మనం ఉండాలి అనుకోవాలి. ఆ రకంగా చేస్తే బాగుంటుంది అనేసి ముఖ్యంగా ప్రజలందరికీ నా యొక్క హార్ట్ఫుల్ విన్నపము. కనుక ప్రజలు తప్పకుండా సూచన తప్పకుండా పాటిస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఎస్, సో వసంత్ కుమార్ గారు మా మాటను మన్నించి చాలా బిజీగా ఉన్నా కానీ మీరు వచ్చి కరోనా గురించి ఫైట్ చేస్తూ ఇప్పుడు మీకు ఇంకా వెళ్లాల్సిన పని ఉన్నా కానీ మా గురించి సమయాన్ని వెచ్చించి ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చినందుకు, అదేవిధంగా మీకు సపోర్ట్ చేస్తున్న మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుంచి అభినందనలు, అదేవిధంగా కృతజ్ఞతలు. ఇలాంటి అనిర్వచమైన పనులు మీరు ముందు వెళ్తూ చేస్తూనే ఉండాలి, ప్రజలకు ఇలానే సేవ చేస్తూ ఉండాలి. ఈ కరోనాను కూడా మనం ప్రజలం అందరం కూడా కలిసి కట్టుగా కరోనాని ప్రాలదొద్దాము అనేసి భావిస్తూ ఒకసారి మళ్ళీ మీకు ఇంకొకసారి మీతోటి ఇంటర్వ్యూ అనేది తీసుకుందాం. ఎందుకంటే వచ్చేది వర్షాకాలము ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకా మస్కిటోస్ నుంచి వచ్చే దోమల నుంచి వచ్చే దోమ రోగాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి దాని మీద ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం వసంత్ కుమార్ గారు. తప్పకుండా, థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత్ కుమార్ గారు. అండ్ నాకు కూడా నేను కూడా ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి మీకు, ఎందుకంటే నా యొక్క వృత్తిని నన్ని మమ్మల్ని ఫ్రంట్ వారియర్ గా పెట్టి అభినందించి ఎన్ఆర్ఐ రేడియో సిబ్బందికి మమ్మల్ని పిలిచి మాకు ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకో ఇంటర్వ్యూలో తప్పకుండా కలుసుకుందాము. దోమల గురించి తప్పకుండా చెప్పాల్సిందే, ఇది డెంగ్యూ మలేరియా రాకుండా ఏ రకమైన ఇది జాగ్రత్తలు తీసుకోవాలనేది తప్పకుండా తెలుసుకోవాలి పెద్దవారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. సో మరొక కంటెంట్ తో మంచి విషయంతో మరి మండే రోజు కలుసుకుందాము. అంతవరకు ఐఎమ్ సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఇన్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.